हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। इवाल चॉकलेट आइसक्रीम एला चेसुकोवालो चूपिस्तानु। वी नीड फाइव इंग्रेडिएंट्स टू प्रिपेयर आइसक्रीम। वन इज बिस्किट्स, शुगर, बूस्ट, चॉकलेट एंड मिल्क। मनम चॉकलेट मेल्ट अय्ये लोपल मिल्क नी हीट चेसुकुंदाम। बाउल तीसुकोनी मिल्क नी पोसुकुंदाम। మిల్క్ మన దగ్గర కండెన్స్డ్ మిల్క్ ఉంటే కండెన్స్డ్ మిల్క్ యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మన దగ్గర కండెన్స్డ్ మిల్క్ లేకపోతే నార్మల్ మిల్క్తో కూడా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. మనకి ఈ మిల్క్ కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వరకు ఉంచుకోవాలి. మరీ థిక్ అవసరం లేదు, మీడియంగా. చూడండి, నేను చూపిస్తూ ఉంటాను, అలా ఫాలో అవ్వండి. ఇలా కొంచెం తిప్పుకుంటా ఉండండి, కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు. వన్స్ ఇది థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనము దీన్ని చల్లగయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ చాలు మనకి, మరీ థిక్ అవసరం లేదు. కొంచెం మనం ఫస్ట్ మనం మిల్క్ వేసినప్పుడు లైట్గా ఉండే కదా, ఇప్పుడు కొంచెం థిక్గా వచ్చారు. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకుందాం. మిక్సీ తీసుకొని ఇందులో బిస్కెట్స్ వేసుకుందాం. నేను 15 బిస్కెట్స్ వేస్తున్నా. బిస్కెట్స్ వేసుకుంటున్నాను, ఇలా పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. నేను ట్రీట్ బిస్కెట్స్ తీసుకుంటున్నా. మీ దగ్గర ఏ బిస్కెట్స్ ఉంటే అవి యూజ్ చేయండి, నో ప్రాబ్లం. తర్వాత నేను 15 బిస్కెట్స్కి కట్ 3 స్పూన్స్ షుగర్ వేస్తున్నా. 2 స్పూన్స్ బూస్ట్ వేస్తున్నా. మెల్ట్ అయిన చాక్లెట్ కొంచెం వేస్తున్నా. దీన్ని మనం ఫైన్ పౌడర్గా చేసుకుందాం. ఇట్లా ఫైన్ పౌడర్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ కొంచెం మిల్క్ పోసుకుందాం. అది మిక్సీ చేసుకున్న తర్వాత దాన్ని బట్టి మళ్ళీ ఎక్స్ట్రా పడితే వేసుకుందాం. సో ఇలా వచ్చింది కదా, ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకుందాం మనం. మిల్క్ యాడ్ చేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇలా వచ్చే వరకు ఇలా రావాలి మనకి కన్సిస్టెన్సీ. ఇది వచ్చిన తర్వాత మనం బౌల్లో వేసుకుందాం. నేనైతే ఇట్లా బౌల్లో వేసుకుంటున్నా, మీకు ఎలా కావాలంటే అలా వేసుకోండి. అలా వేసుకొని దీన్ని మనం ఇప్పుడు ఫ్రీజర్లో పెట్టుకుందాం. మనకిది ఫ్రీజర్లో అవ్వడానికి ఒక 4 to 5 hours టైం పడుతుంది. బౌల్లో ఇలా మొత్తం వేసుకొని దీన్ని మనం ఫ్రీజర్లో పెట్టేసుకుందాం. రండి, ఇలా ఫ్రీజర్లో పెట్టేసుకుందాము. దీన్ని ప్లేట్తో క్లోజ్ చేయండి. ఒక 4 to 5 hours తర్వాత మనం ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేసి చూద్దాం మనం ఐస్ క్రీమ్ ఎలా ఉంది. చూడండి, గట్టిగా ఉంది. ఇట్లా అవ్వాలి మనకు ఐస్ క్రీమ్.
ఇప్పుడు ఐస్ క్రీమ్ మనకు ప్లెయిన్గా ఉంది కదా, కొంచెం కలర్ఫుల్గా చేయడానికి మనం బిస్కెట్స్ని స్మాష్ చేసుకుందాం. కొంచెం పౌడర్ లాగా మన హ్యాండ్స్తోనే చేసేసుకుందాం. ఇలా బిస్కెట్ని స్ప్రింకిల్ చేసుకుందాం మనం. స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత చాక్లెట్ని, మెల్ట్ అయిన చాక్లెట్ని కొంచెం ఇట్లా మన ఎమ్మి చాక్లెట్ ఐస్ క్రీమ్ రెడీ. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టే హోమ్, స్టే సేఫ్.